రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, సర్వలోకాధిపతి, స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల సమయం నుంచి కూడా ఈ రాత్రి ఈ క్షణం వరకు మమ్మల్ని మీ కృపలో మీ కాపుదలలో భద్రపరిచి రక్షించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ప్రభువా, ఈరోజున మా ప్రతి ప్రయాణమును దీవించినందుకు తండ్రి, ఎటువంటి అపాయము కానీ ఎటువంటి ప్రమాదము కానీ మాకు జరగకుండా మీ రక్షణ దయచేసినందుకు స్తోత్రాలయ్యా. మా పనులలో మాకు శక్తినిచ్చారు, బలాన్నిచ్చారు, ఆరోగ్యంనిచ్చారు, మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎటువంటి లేమి కొరతలు మేము చూడకుండా నాయన మీ సహాయమా ఈరోజంతనూ దయచేసినందుకు, మరొకసారి మీ సన్నిధిన మేమందరము చేరే సజీవులుగా ఈ విధంగా ప్రార్థించుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. కీర్తన గ్రంథము 3:1 యహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు అని కీర్తనకారుడు భక్తుడు మొర్రబెడుతున్న రీతిగా, అవునాయనా ఈ రాత్రిన అయా ఎంతోమంది బిడ్డలు అయ్యా వారు బాధలతో శ్రమలతో కృంగిపోతూ ఉండంగా ప్రభువా, అయా అత్యధికమైన శ్రమలు వారి ఎడల విస్తరించి ఉండంగా, అత్యధికమైన శత్రువుల వలన వారు ఈరోజు ఇబ్బందులు పడుతుండగా నాయనా సహాయము దయచేయండి. మీ వైపు చూస్తూ మొరబెడుతున్నాం సర్వశక్తిమంతుడైన దేవ, మీ యొక్క సహాయంని కోరుకుంటున్నాం. ఎంత విస్తరించినప్పటికీ, ఎన్ని శ్రమలు విస్తరించినప్పటికీ, ఎన్ని ఇబ్బందులు విస్తరించినప్పటికీ తండ్రి మీ యొక్క రక్షణ మాకు దయ చేస్తారనే నమ్మకంతో, రక్షించి కాచి కాపాడుతారు అనే విశ్వాసముతో నాయన ఈ రాత్రిన మమ్మల్ని బలముతో ధైర్యముతో నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం నాయన. ఈ యొక్క రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో అనేక మంది బిడ్డలు ఏకీభవిస్తూ ఉండగా నాయన వారందరి ఎడల మీ కృప చూపించండి. పేరు పేరిన వారిని గూర్చి, వారి కుటుంబాన్ని గూర్చి ప్రార్థిస్తూ ఉండగా వారికి ఉన్న సమస్యల నుంచి, శోధనల నుంచి బిడ్డలకు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. నాయన అనారోగ్యంతో ఎంతోమంది బిడ్డలు ప్రార్థిస్తున్నారు తండ్రి, సహాయం అనుగ్రహించండి. వారికున్న ప్రతి వ్యాధి నుంచి వారికి నజరైడనే సునామంలో విడుదల కలగచేయండి అయ్యా. అయ్యా ఏ శరీరంలో ఏ భాగంలో అనారోగ్యమైతే ఉన్నదో ఆ ప్రాంతంలో ముట్టి సంపూర్ణ స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. అపవాది దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్న ప్రతి బిడ్డకు నజరైడనే సునామంలో విడుదల దయచేయండి తండ్రి. నాయనా ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో తండ్రి, అయా కావలసినటువంటి ధనము, కావలసినటువంటి గృహము లేక కృంగిపోతూ ఉన్నారో దయచూపించండి. అప్పుల్లో నుంచి విడుదల దయచేయండి. వారి చేతి పనులను, వారు చేస్తున్న ఉద్యోగ వ్యాపారములను, పరిచర్యలను బహుగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయనా అదేవిధంగా ఎవరైతే వివాహాల గురించి మొరబెడుతున్నారో వారందరినీ పాదాల చెంత పెడుతున్నాం. మీ చిత్తంలో మంచి భాగస్వామిని, ఆత్మీయ భాగస్వామిని వారికి దయచేయండి తండ్రి. నాయన కోర్టు కేసులు, ల్యాండ్ ఇష్యూస్ మధ్య కొట్టుమిట్టాడుతూ కృంగిపోతున్న ప్రతి బిడ్డకు న్యాయమును తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి ఎవరైతే గర్భఫలము లేక బాధపడుతున్నారో వారందరి ఎడల మీ కృప చూపించి బిడ్డలకు సంతానము దయచేయమని అడుగుతున్నాం నాయన. అయా వివిధ దేశాలు ప్రయాణిస్తున్న ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాం, చదువుల నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం అయా వారు అప్లై చేసుకొని ఉండగా ఆ వీసాలు, ఆ ఇంటర్వ్యూస్లో తండ్రి మీ కృప చూపించండి. నాయన పనుల నిమిత్తం పలు దేశాలకు వెళ్ళి ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించండి. వారి పనుల్లో ఆశీర్వాదాలు దయచేయండి, వారి యొక్క చదువుల్లో ఆశీర్వాదాలు దయచేయండి నాయన. అయా కుటుంబ సమస్యలతో ఎంతమంది బిడ్డలైతే ఈ రాత్రిన కృంగిపోయిన స్థితిలో ఉన్నారో వారి యొక్క కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయండి నాయన. వారి మధ్య ఉన్న గొడవల నుంచి, విభేదాల నుంచి విడుదల దయచేయండి అయ్యా. అయా సంతోషకరంగా కుటుంబం ఉండడానికి కృప చూపించండి ప్రభువా. అయా ఉద్యోగం లేని ప్రతి బిడ్డను గురించి ప్రార్థిస్తున్నాం, వారందరికీ ఉద్యోగము దయచేయండి నాయన. తండ్రి లోన్స్ కొరకు, ఫింక్షన్స్ కొరకు, ఇంకా వేటి కొరకు అయితే బిడ్డలు అప్లై చేసుకుని ఉన్నారో వాటన్నిటిని కూడా తండ్రి మీ చిత్తంలో వారికి అనుగ్రహించమని అయ్యా. ఈ రాత్రిన ప్రయాణిస్తున్న వారికి, నైట్ డ్యూటీలు ఉన్న ప్రతి బిడ్డకుని మీరే కావలి కంచె దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటుండగా దేశంలో ఉన్న ప్రజలను,
సైనికులను వారి కుటుంబాలను అధికారులందరినీ కూడా కాచి కాపాడండి నాయన. ఈ యొక్క గాఢంధకరమైన చీకట్లో నాయన అలసిపోయిన మా దేహములతో నాయన మేము సేద తీరబోతుండగా మంచి నిద్రతో మమ్మల్ని సంతృప్తి పరచండి దేవా. ఎటువంటి భయాలు బలహీనతలు లేకుండా, ఎటువంటి నిద్రలేమి సమస్యలు పీడకల సమస్యలు లేకుండా నాయన మాకు మీ సహాయం అనుగ్రహించమని, అప్పవాది శత్రువులు దొంగలు ఎవ్వరు కూడా మమ్మల్ని రాత్రిన ముట్టకుండా మీరే మీ కంచెను మా గృహానికి అనుగ్రహించమని తండ్రి. మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్ని మీ సన్నిధిని మేము అందరము చేరి సజీవులుగా మిమ్మల్ని స్తుతించుటకు కృప చూపించమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.